లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సైన్స్ క్లబ్. టుడేస్ అవర్ టాపిక్ ఇస్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో. ఇన్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ దెర్ ఇస్ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దేర్. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ అండ్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. వీ లెర్న్ అబౌట్ 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, కెమికల్ కాంబినేషన్ అండ్ కెమికల్ డికంపోజిషన్ ఇన్ ప్రీవియస్ క్లాస్. అంతకుముందు క్లాస్లో మనం కెమికల్ కాంబినేషన్ గురించి, కెమికల్ డికంపోజిషన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి మరియు కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. కెమికల్ డిస్ప్లేస్మెంట్, దీని తెలుగులో స్థానభ్రంశం, రసాయన స్థానభ్రంశం అంటాం. కెమికల్ డిస్ప్లేస్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్, డిస్ప్లేస్మెంట్ మీన్స్ డిస్ప్లేస్ అవ్వటం, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, తన ఉన్నటువంటి ప్లేస్ నుంచి ప్లేస్ మారిపోవడాన్ని డిస్ప్లేస్ అంటారు. ప్లేస్ మారడాన్ని డిస్ప్లేస్ అంటారు. అలా ప్లేస్ మారిపోతే ఏదైనా ఒక కెమికల్లో ఉన్నటువంటి యాటము తాను ఉన్నటువంటి ప్లేస్ నుంచి ప్లేస్ మారితే అలాంటి రియాక్షన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాము. ఎగ్జాంపుల్గా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. జింక్ ముక్కలు, జింక్ తీసుకొని దానికి హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేసినట్లయితే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ద జింక్ పన్ జింక్ పీసెస్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్. టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ 2-3 జింక్ ముక్కలు వేయండి. దాంట్లో హెచ్సిఎల్ని కనుక పోసినట్లయితే కొంచెం పొంగులాగా వస్తుంది. దాని తర్వాత ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే గ్యాసే హైడ్రోజన్ గ్యాస్. అలా గ్యాస్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఒక అగ్గిపుల్లని ఆ టెస్ట్ ట్యూబ్ యొక్క ఎంట్రన్స్లో కనుక పెట్టినట్లయితే అది టప్మని సౌండ్ చేస్తూ ఆరిపోతుంది. అదేవిధంగా టెస్ట్ ట్యూబ్ యొక్క చివర కొంచెం మంట కూడా రావడం జరుగుతుంది. ఇది కారణం ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఏ ఎక్స్ప్లోజివ్ గ్యాస్. మండేటటువంటి స్వభావం, పేలేటటువంటి స్వభావం కలిగినటువంటి గ్యాస్ కాబట్టి అది టప్మని శబ్దం వచ్చి ఆ టెస్ట్ ట్యూబ్ యొక్క అంచులలో మంటని ఇవ్వడం జరుగుతుంది. అగ్గిపుల్ల ఆరిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక జింక్ అనేటటువంటి మెటల్ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో మిక్స్ అయ్యి, ఒక మెటల్ ఒక యాసిడ్తో మిక్స్ అయినప్పుడు ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఒక రకమైన కెమికల్ ప్రాసెస్, దాని గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ జింక్ అనేది హెచ్సిఎల్తో రియాక్షన్ జరిగినప్పుడు జింక్ క్లోరైడ్ అనేటటువంటి ఒక యాక్యువస్ సొల్యూషన్ మిగిలిపోతుంది దాంట్లో. అదేవిధంగా గ్యాస్ బయటకు వస్తుంది, ఒక ద్రావణం మిగులుతుంది, ఒక గ్యాస్ బయటకు వస్తుంది. ఆ గ్యాస్ని మనం టెస్ట్ ట్యూబ్లో పైన అగ్గిపుల్ల పెట్టగానే తప్పమని శబ్దం వచ్చి ఆరిపోయి దానికి మీద మంట రావడం జరుగుతుంది. తద్వారా వచ్చింది హైడ్రోజన్ అని మనకు తెలుస్తుంది. అలా అగ్గిపుల్ల అనే టప్మని శబ్దంతో ఆరిపోయేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి గ్యాస్ హైడ్రోజన్ అని మనకి తెలుస్తుంది. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫెర్రస్, ఎఫ్ఈ, దీన్ని ఇనుము అంటాం. ఇనుముకి లాటిన్ నామము ఫెర్రస్ అని చెప్తాం, అందుకని ఇనుము యొక్క ఫార్ములా ఎఫ్ఈ అని చెప్తాం. ఈ ఇనుముని కాపర్ సల్ఫేట్ అనేటటువంటి ద్రావణానికి, కాపర్ సల్ఫేట్ పొడిని ఒక బీకర్లో వేసి ద్రావణం తయారు చేసి ఆ ద్రావణంలో ఇనుప సీలను, ఒక కొత్త ఇనుప సీలను కనుక వేసినట్లయితే ఇక్కడ రెండు కూడా రియాక్షన్ జరిపి ఫెర్రస్ సల్ఫేట్ అనేటటువంటి ఒక యాక్యువస్ సొల్యూషన్ ఇస్తాయి. అదేవిధంగా కాపర్ రాగి అడుగున పేరుకుపోతుంది, కాపర్ అనేది మిగిలిపోతుంది. ఇక్కడ రెండు రియాక్షన్స్లో ఒక విషయాన్ని మీరు గమనించినట్లయితే, ఇక్కడ జింక్ అనే మెటలు హెచ్సిఎల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని బయటకు పంపించేసి డిస్ప్లేస్ చేసింది. హైడ్రోజన్ని బయటకు పంపించేసి డిస్ప్లేస్ చేసి హైడ్రోజన్ ప్లేస్లో జింక్ వచ్చి యాడ్ అయింది, ZnCl2. హెచ్ ప్లేస్లో జింక్ వచ్చింది అంటే హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేసింది, బయటకు నెట్టేసింది. ఇక్కడ కూడా సెకండ్ రియాక్షన్లో కూడా అదే జరుగుతుంది. ఫెర్రస్ వచ్చి కాపర్ని డిస్ప్లేస్ చేసింది, కాపర్ని బయటికి పంపించేసి, కాపర్ విడిగా ఉంది, కాపర్ ఇక్కడ హైడ్రోజన్ కూడా విడిగా ఉంది, కాపర్ని బయటికి పంపించేసి కాపర్ ప్లేస్లో ఫెర్రస్ వచ్చి యాడ్ అవుతుంది. ఫెర్రస్ సల్ఫేట్ అనేటటువంటి ఒక యాక్వస్ సొల్యూషన్ వస్తుంది, కాపర్ డిస్ప్లేస్ అవుతుంది. ఇలా ఒక రియాక్షన్లో ఒక యాటమ్ డిస్ప్లేస్మెంట్కి గురైనట్లయితే అలాంటి రియాక్షన్నే మనము కెమికల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాము. ఆఫ్టర్ దట్ ఫోర్త్ వన్ ఇస్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఒకసారి డిస్ప్లేస్ అయితే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్,
రెండు యాటమ్స్ డిస్ప్లేస్ అయితే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరగటం కూడా పరస్పరం వాటి యొక్క ప్లేసెస్ మార్చుకుంటాయి. ఎలాగో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. PbNO3 twice, దీన్ని చదవటం PbNO3 twice అని చదువుతాం, అంటే లెడ్ నైట్రేట్. పిబి అంటే ప్లంబం అని చదువుతాం, లెడ్ తగరము. తగరానికి ఫార్ములా లాటిన్ పేరు ప్లంబం, దాని యొక్క ఫార్ములా పిబి తగరము. లెడ్ నైట్రేట్ని పొటాషియం అయోడైడ్, కేఐ అంటే పొటాషియం అయోడైడ్ అంటాం. లెడ్ నైట్రేట్ ఈజ్ ట్రీటెడ్ విత్ ఈజ్ మిక్స్ విత్ పొటాషియం అయోడైడ్ అండ్ ఫార్మ్, దర్ ఇస్ ఎ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ద పొటాషియం అయోడైడ్ అండ్ లెడ్ నైట్రేట్ అండ్ ఫార్మ్ లెడ్ అయోడైడ్. దిస్ ఈస్ ఎ ఆక్వస్ సొల్యూషన్, సారీ దిస్ ఈస్ ఎ సాలిడ్ సొల్యూషన్ విచ్ ఇస్ సెటిల్డ్ డౌన్, కింద ప్రిసిపిటేట్గా సెటిల్ అవుతుంది, కింద డౌన్లో సెటిల్ అయిపోతుంది ప్రిసిపిటేట్గా. దిస్ ఈస్ ఎ సాలిడ్ లెడ్ అయోడైడ్. ఆఫ్టర్ దట్ పొటాషియం నైట్రేట్, దిస్ పొటాషియం నైట్రేట్ ఈజ్ ఎ ఆక్వస్ సొల్యూషన్, లోపల మిగిలిపోయేటటువంటి ద్రావణం ఏదైతే ఉందో అది పొటాషియం నైట్రేట్ అవుతుంది. ఈ రియాక్షన్లో మనం గమనించినట్లయితే డిస్ప్లేస్ అయ్యేటటువంటి యాటమ్స్ని ఒక్కసారి గమనించాలి మనం. లెడ్ ఒకటి, అదేవిధంగా పొటాషియం ఒకటి, ఈ రెండు తమ ప్లేసెస్ని మార్చుకుంటున్నాయి. లెడ్ పొటాషియం ప్లేస్లోకి వెళుతుంది, పొటాషియం లెడ్ ప్లేస్లోకి వస్తుంది. ఒకసారి గమనించినట్లయితే లెడ్ ప్లేస్లోకి పొటాషియం వచ్చి పొటాషియం నైట్రేట్ అయింది, అదేవిధంగా పొటాషియం ప్లేస్లోకి లెడ్ వచ్చి లెడ్ అయోడైడ్ అయింది. ఈ రెండు యాటమ్స్, పొటాషియం మరియు లెడ్ అనేటటువంటి రెండు యాటమ్స్ కూడా తమ ప్లేసెస్ని డిస్ప్లేస్ చేసుకున్నాయి, పరస్పరం మార్చుకున్నాయి. కాబట్టి రెండు డిస్ప్లేస్మెంట్స్ జరిగాయి కాబట్టి ఈ రియాక్షన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్తాం. అంతకుముందు మనం నేర్చుకున్నటువంటి ఇంకొక రియాక్షన్ కూడా అలాంటి రియాక్షనే. సోడియం సల్ఫేట్ మరియు బేరియం క్లోరైడ్ అనేటటువంటి రెండు రసాయన పదార్థాలను కలిపినప్పుడు బేరియం సల్ఫేట్ మరియు సోడియం క్లోరైడ్ ఏర్పడింది. ఇక్కడ కూడా సోడియం మరియు బేరియం అనే రెండు యాటమ్స్ కూడా తమ యొక్క ప్లేసెస్ని మార్చుకోవడం వల్ల బేరియం సోడియం ప్లేస్లోకి, బేరియం ప్లేస్లోకి సోడియం వచ్చింది, సోడియం ప్లేస్లోకి బేరియం వచ్చింది. ఈ విధంగా వాటి ప్లేసెస్ మార్చుకోవడం వల్ల ఈ సోడియం ప్లేస్లోకి బేరియం వచ్చి బేరియం సల్ఫేట్ అయింది, బేరియం ప్లేస్లోకి సోడియం వచ్చి సోడియం క్లోరైడ్ అయింది. ఇక్కడ కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరగటం జరిగింది. ఈ విధంగా యాటమ్స్ పరస్పరం తమ యొక్క ప్లేసెస్ని డిస్ప్లేస్ చేసినట్లయితే అలాంటి రియాక్షన్స్ని మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని చెప్తాము. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద, దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అండ్ ద డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ విత్ ద ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.